తమడు హలో ఉన్నాను చెప్పు వేరే చెప్పరా తలుపులు వాటంతో వై మూసుకుంటున్నాయే ఒరే సారీ సార్ తమ్ముడు గారు ఒరేని పిలవచ్చు ఒరేనా చాలా మంచోళ్ళ ఉన్నావు కానీ కంటికి కనపట్టలేదు నేను అమ్మని అడిగాను మనమిద్దరం కవలపల్లివేనట నేను అన్ననే నువ్వు తమ్ముడివి నువ్వు నేరుగా రావచ్చు కదా ఎందుకిలాగా ఆత్మలకొచ్చి భయపెడుతున్నావు నేను అంత వివరంగా చెప్తాను అందరూ కలిసి నన్ను కొండ మీద నుంచి తోసి పారేశారన్నయ్య ఆ పాపాత్ములు అన్నయ్య తీరని ఆశలతో తస్తే ఆత్మలాగా అల్లాడతారని నువ్వు వినే ఉంటావుగా అందుకే ఇలా వచ్చాను నన్ను మన నాన్నని చంపేసి ఆ పాపాత్ములు సరదాసిని అనుభవిస్తున్నారన్నయ్య వాళ్ళందరినీ దండించి నువ్వు అమ్మ ఆ ఆస్తి అంతా అనుభవించాలి అంతే అంత దుర్మార్గులే వాళ్ళు వాళ్ళ సంగతి నేను చూస్తాను తమ్ముడు తమ్ముడు నీ గొంతు వింటున్నాను నువ్వు నా కంటి కనిపించకూడదా అన్నయ్య ఆత్మ ఉందని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి నేను కనిపించాలి కనిపించాలి అని మనసులో ధ్యానం చేసుకుని కళ్ళు తెరి చూశావంటే నీ కంటికి మాత్రం కనిపిస్తాను నేను తమ్ముడు నేను ఆత్మ ఉందని నమ్ముతున్నా నువ్వు నా కంటి కనిపించాలి నేను నిన్ను చూడాలి తమ్ముడు నా కంటి కనిపించు నేను నిన్ను చూడాలి మాదిరిగానే ఉన్నావే కానీ కొంచెం వేరేడి మాదిరిగా ఉన్నావు మాదిరి ఏంటి అసలైన వెర్రోడ్నే మన నాన్న కూడా అంటుండేవాడు వెర్రోడా వెర్రోడా అని కానీ నువ్వు హీరో మాదిరి మాదిరి ఏంటి హీరో అనుకో అన్నయ్య ఎస్టేట్కి ఎప్పుడు పోదాం అన్నయ్య పోదాం పోదాం కానీ ఒక చిక్కు ఉంది అమ్మతో ఏదో ఒక అబద్ధం చెప్పి ఒప్పించాలి అమ్మ నేను ఒంటరిగా పోవడానికి ఒప్పుకోదు అవును అంతవరకు నువ్వు ఎక్కడుంటావు ఏ నేను ఎక్కడుంటాను ఏ తుమ్మ చెట్టో మర్రి చెట్టో ఏదో చూసుకుంటాలే ఆ మర్రి చెట్టు మీద ఉండేటప్పుడు భూతలతో గొడవ పెట్టుకోమక్క జాగ్రత్తగా ఉంటా ఇప్పుడు నువ్వే రోజులాగా మాట్లాడుతున్నావు అన్నయ్య వస్తా టాటా అమ్మా ఏరా అన్ని రెడీ చేసావా ఏం మర్చిపోలేదుగా ఏం మర్చిపోలేదు త్వరగారా బండికి టైం అయిందమ్మా ఇంకా అరగంట టైం ఉంది ఏమిట్రా ఒకేసారి నెల రోజులు కావాల్సిన డ్రెస్సులు తీసుకుపెట్టమన్నావు ఏ అది ఢిల్లీలో ఒక క్రికెట్ క్లబ్ ఉంది కదా అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది పెద్ద మ్యాచ్ అనుకుంటాను అక్కడి నుంచి వరల్డ్ టూర్ అటు ఇటు వెళ్ళొచ్చు ముందు జాగ్రత్తగా బట్టలు అవి నువ్వేంటమ్మా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు నన్ను దీవించి పంపు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయన ఏమిట్రా ఇది ఎస్టేట్కి తీసుకుపోతానని చెప్పి కొండ మీద తీసుకొచ్చావు ఇది చాలా ముఖ్యమైన స్థలం అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను అంత ముఖ్యమైన స్థలం ఇది మాట్లాడక మరి ప్రశ్నలు వేయకూడదు ఊరికే ఎందుకు మాట్లాడతావు అసలు విషయం తెలుసుకోకుండాను ఇటు చూడు ఏమిటో ఏదో పాత్ర మాదిరిగా ఉంది ధైర్యవంతుడు నీకెంత భయంగా ఉంది నాబోటి వాడికి ఎలా ఉండాలో చెప్పు నన్ను ఈ పాతాళ్ళు తోసి చంపి పారేశారు ఆ దొంగ వెధవులు వాళ్ళ మీద ఎట్లాగైనా పరదీర్చుకోవాలి సరే చూద్దాం కదా ఏంటి మరి అంత నీరసంగా చెప్తున్నావు పగ తెరుచుకుంటాను తృప్తేనా ఇక్కడ ఒక తేయాక ఫ్యాక్టరీ ఉంది లొడలొడలొడని ఒకటే శబ్దం అదిగో కొండ మీద ఇవాళ నుంచి ఆ తలనొప్పి అంతా నువ్వే భరించాలి అన్నయ్య అన్నయ్య అదే కమల హలో మరీటా ఏమై
సరికొత్త పాట మారింది నీ పాట ఏంటి పిచ్చి పెట్టినట్టుగా ఉంది అయ్యో ఏమైంది కమలకి నన్ను అడుగుతావు ఏంట్రా పాపం నువ్వు వెళ్ళి ఏమైందో కమలకి తెలుసుకో అన్నయ్యా సరే ఇక్కడే ఉండు వస్తాను మాట్లాడు మరి कल्याण अला चूस्ट कल्याण अन्न रा आड़ मुद्दू वर्ष पेटालाटाड़े वीडू माटे माने असल डुबू माटमे अभी राज्यलक्ष्मी वीडे रामय्यने अंदर नम्मी बैंक सर्टिफिकेट अड़ा अयारी मेरेज सर्टिफिकेट వీడి బర్త్ సర్టిఫికెట్ అన్ని రెడీ చేసి పెట్టాలి అదంత సులభమైన పని కాదు మళ్ళీ ఏంటయ్య కొత్త కొడవా నీతో నాకు పెద్ద చిక్కుచ్చు పడింది ఏమయ్య మేనేజర్ అందరూ నన్ను రాముని నమ్మారు కదా ఇంకే ఉంది సందేహం అదే కదా కాదంటేనే సందేహం బుద్ధి లేకుండా మాట్లాడు ఇది పెద్ద క్రిమినల్ పాయింట్ నీతో చేరడే పెద్ద క్రిమినల్ పాయింట్ ఇప్పుడే మనం జాగర్తగా నడుచుకోవాలి ఎవరి దగ్గర ఈ నోర్తార కొడు ఒరిజినల్ రాజలక్ష్మి రాము వచ్చారంటే ఏం చేస్తారు మీరు ఏంటయ్యా ప్లేట్ మార్చేస్తాం దృష్టిలో అయ్యగారి రెండవ భార్యవి నువ్వు రెండో కొడుకు కళ్యాణం నువ్వు రెండో కొడుకు పిచ్చి పిచ్చిగా మారిస్తే నమ్ముతారటయ్యా